Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కు పెద్ద చిక్కొచ్చి పడిందే. జూనియర్ ఎన్టీఆర్ పై రియాక్షన్ ఎలా ఉంటుందో, సినీ పరిశ్రమలో వ్యక్తి ఆరాధన ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ ప్రపంచం చాలా వరకు హీరోల చుట్టే అల్లుకుని ఉంటుంది. హీరోల కోసమే కథలు, హీరోల కోసమే భారీ బడ్జెట్లు, హీరోలకి అభిమానులు, ఇలా ఇండస్ట్రీ అంతా హీరో కేంద్రంగానే తిరుగుతూ ఉంటుంది. ఇది సరదన్నట్లు ఆ హీరో అభిమానులు, ఈ హీరో అభిమానులు సోషల్ మీడియాలో చేరి రతరత చేయడం కామన్. కానీ మా హీరోనే అందరికీ ఫేవరెట్ హీరోగా ఉండాలి, మా హీరోనే అందరికీ నచ్చాలి అనుకోవడం ఎంతవరకు సమంజసమో ఆయా హీరోల ఫ్యాన్స్కే తెలియాలి. నటి మీరా చోప్రాకు ఇలాంటి వివాదమే ఇప్పుడు ఊపిరి సరపనివ్వడం లేదు. తాజాగా ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి ఈ వివాదాన్ని తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు తనను ఎంతగా వేధిస్తున్నారో చెప్తూ మీరా చోప్రా సీఎం జగన్ కు ట్విట్టర్లో ట్యాగ్ చేశారు. ఆయనతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితను కూడా ట్యాగ్ చేశారు. ఫ్యాన్స్ పేరుతో తనపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ ట్విట్టర్లో తనను వేధిస్తున్నారని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. గ్యాంగ్ రేప్ చేస్తామని, యాసిడ్ దాడి చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారని చెప్పారు. నటి మీరా చోప్రా ఈ వివాదాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ సర్కారు తీసుకొచ్చిన దిశ చట్టం ప్రకారం సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యకర కామెంట్లు చేస్తే తొలిసారి 2 ఏళ్లు జైలు శిక్ష, మరోసారి అలాగే చేస్తే 4 ఏళ్లు జైలు శిక్ష తప్పదు. ఏపీలో ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 167 కేసుల్లో కేవలం 7 రోజుల వ్యవధిలోనే ఛార్జిషీట్లు దాఖలు కాగా 3 నెలల వ్యవధిలో 20 కేసుల్లో దోషులకు శిక్షలు కూడా పడ్డాయి. ఇటీవల దిశ చట్టంపై సమీక్ష నిర్వహించిన జగన్ ఈ చట్టాన్ని సక్సెస్ చేయడంలో అధికారుల కృషిని అభినందించారు. వీలైనంత త్వరగా ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించేలా, అదే సమయంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యేలా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. దిశ చట్టం అమలుపై ఇంతగా ఫోకస్ చేసిన జగన్ తాజాగా మీరా చోప్రా చేసిన ఫిర్యాదుపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అసలు ఏమిటి వివాదం అంటే, తెలుగులో బంగారం, వాన, గ్రీక్ వీరుడు తదితర చిత్రాలు నటించిన మీరా చోప్రా ఇటీవల సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా తెలుగులో మీ అభిమాన హీరో ఎవరని ఓ నెటిజన్ ఆమెను ప్రశ్నించగా మహేష్ బాబు అని బదులిచ్చింది. మరో నెటిజన్ ఎన్టీఆర్ గురించి అడగగా తాను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదని, ఆయన కంటే మహేష్ బాబు అంటేనే ఎక్కువ ఇష్టపడతారని చెప్పింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. సోషల్ మీడియాలో మీరా చోప్రాను ట్యాగ్ చేసి బండ బూతులు తిరుగుతున్నారు. అంతేకాదు, నీ తల్లిదండ్రులు కరోనాతో చస్తారని శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పటికే ఈ వివాదంపై చోప్రా జాతీయ మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసింది. తాజాగా సీఎం జగన్ కు ఆమె ఫిర్యాదు చేయడంతో వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మీరా చోప్రా ఫిర్యాదు మేరకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై చర్య తీసుకోవడం జగన్ సర్కార్ కు ఇబ్బందికరంగా పరిణమించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ప్రాణంలో చూసుకుంటారు. తన ఫ్యాన్స్ కు ఏమైనా అయితే తట్టుకోలేనంటూ ఆయన పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు జగన్ సర్కార్ ఆయన ఫ్యాన్స్ పై చర్యలు తీసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్ ఎలా ఉండబోతోందన్నది చర్చగా మారింది. ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ వైపు ఆశగా చూస్తోంది. ఈ తరుణంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడంపై తెలుగు రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.